హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను మీలో విఐ సిమ్ వాడే వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ అయితే మీరు మీరు ఇంతవరకు మాట్లాడిన సిక్స్ మంత్ బ్యాక్ కాల్ హిస్టరీ డీటెయిల్స్ మొత్తం మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో మీరు సిక్స్ మంత్ కు సంబంధించిన మొత్తం కాల్ లిస్ట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్లో ఈ విఐ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు ప్లే స్టోర్ లో లభిస్తుంది సో అక్కడ నుండి మీరు ఈ యొక్క విఐ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ కమ్మంటుంది సో మీకు సంబంధించిన విఐ మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసినట్టయితే సెండ్ ఓటీపీ అని వస్తుంది సో సెండ్ ఓటీపీ మీద పే చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది సో ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ యొక్క హోమ్ స్క్రీన్ మీద మీరు ప్రెజెంట్ వాడుతున్న డేటా ప్యాకేజ్ డీటెయిల్స్ అలాగే మీ మొబైల్లో ఇంకెంత నెట్ బ్యాంక్స్ ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అలాగే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే మై అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో అలాగే ఇక్కడ మీరు కొంచెం కింద చూసుకున్నట్టయితే రీఛార్జ్ హిస్టరీ అలాగే ప్రీపెయిడ్ బిల్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ మీకైతే కొన్ని రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే ప్రీపెయిడ్ బిల్ అని ఉంటుంది అలాగే కింద మీకు ఈమెయిల్ బిల్ అని ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని మీరు ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టయితే ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ అనేది ఫస్ట్ స్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే రాదు సో ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా లెఫ్ట్ సైడ్ ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క జీమెయిల్ ఐడి అలాగే చూసుకున్నట్టయితే మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసినట్టయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది జీమెయిల్కు అలాగే మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్కు ఆ రెండు ఓటీపీలు అనేది అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతకి మీ జీమెయిల్ ఐడి అనేది ఈ అప్లికేషన్లో రిజిస్టర్ కావడం జరుగుతుంది వన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతకి మళ్ళీ మీరు మీరు ఈ యొక్క ఆప్షన్ ఓపెన్ చేసినట్టయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది మీకు రావడం జరుగుతుంది అలాగే కింద మీరు ఇచ్చిన జీ ఐడి కూడా కనిపిస్తుంది నెక్స్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ మంత్ అనే ఆప్షన్ ఏ మంత్ కు సంబంధించిన కాల్ లిస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ మంత్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేశాక కింద మీకైతే ఈమెయిల్ బిల్ అని ఒక రెడ్ కలర్ లో ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మీరు ఈ అప్లికేషన్ లో రిజిస్టర్ అయిన జీమెయిల్ ఐడికి మీకు సంబంధించిన కాల్ లిస్ట్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క కాల్ లిస్ట్ రావడానికి అయితే మీకు అయితే అయితే టైం తీసుకుంటుంది సో ట్వంటీ మినిట్స్ తర్వాతకి మీకు ఈ విధంగా అయితే ఒక జీమెయిల్ అయితే వస్తుంది సో దీన్ని మీరు ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అలాగే కొంచెం కింది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది పీడిఎఫ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని అయితే ఒక పాస్వర్డ్ అడుగుతుంది సో ఈ పాస్వర్డ్ మీరు ఎలా ఎంటర్ చేయాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి మీరు ఏ ఆధార్ కార్డు అయితే ఇచ్చారో ఆధార్ కార్డ్ లో ఉన్న నేమ్ లో ఫస్ట్ రెండు వర్డ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎగ్జాంపుల్ పర్పస్ నా పేరు వచ్చేసి అంకిరెడ్డి విజయ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏఎన్ అని అయితే ఉంటుంది సో ఫస్ట్ మనం ఏఎన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు కూడా మీ పేరులో ఫస్ట్ ఏ వర్డ్స్ వస్తే ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్ నెంబర్లో ఉన్న లాస్ట్ ఫోర్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయండి సో మీ మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ ఉన్న నాలుగు అంకెలు అలాగే మీ పేరులో ఉన్న ఫస్ట్ రెండు వర్డ్స్ ఈ విధంగా మీరు మీ పీడిఎఫ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన కాల్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఓపెన్ కావాలి జరుగుతుంది సో మీరు ఎవరెవరికి కాల్ చేశారు ఎంతసేపు మాట్లాడారు అనేది మొత్తం డీటెయిల్స్ డేట్తో సహా అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు మీకు సంబంధించిన విఐ సిమ్ యొక్క కాల్ లిస్ట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి